రామనామము ఎంత రమ్యమైనదో రుచికరమైనదో అంతే రుచిగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో లభించే తీర్థప్రసాదాలు కూడా అంతే రుచిగా ఉంటాయని ఒక నానుడు. ప్రతి ఏటా ఇక్కడ నిర్వహించే కళ్యాణ కప్పు కావచ్చు, ముక్కోటి ఏకాదశి వేడుకలు కావచ్చు, పట్టాభిషేకం కావచ్చు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. స్వామివారి కళ్యాణ కృతను కనులారా వీక్షించి ఆ తదనంతరం జరిగే శ్రీ స్వామివారి పుష్కర పట్టాభిషేకంలో పాల్గొని ఆ తదనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు ముచ్చాల తలంబ్రాలు తీసుకుని తిరుగు ప్రయాణం అవుతుంటారు. ప్రతి ఏటా వందల వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశం నలుమూలల నుంచి రామభక్తులు భద్రాచలం చేరుకుంటారు. మొత్తంగా ఈ క్రతువు, ఈ కార్యక్రమాలు, ఈ వేడుకల్లో సందడి తర్వాత మొత్తం అందరూ భక్తులంతా కూడా కేవలం లడ్డూ కౌంటర్ల వైపు, తలంబ్రాల కౌంటర్ల వైపే ప్రయాణం చేస్తుంటారు. చాలా తోపులాట మధ్య స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించే ఒక ఆతురత, భక్తిభావంతో, ఆధ్యాత్మిక చింతతో స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకువెళ్లి 10 మందికి పంచిపెట్టి స్వామివారి భక్తి బోధలను, ఆధ్యాత్మిక చింతను చాటుకుంటారు. ప్రసన్నం అత్యంత పవిత్రమైనటువంటి భద్రాచలం పుణ్యక్షేత్రం పరిధిలోని లడ్డూ తయారీ కేంద్రంలో ఉన్నాం. అసలు లడ్డూ తయారీ వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి, అందులో ఉన్న విశిష్టత ఏంటి, ఎస్పెషల్లీ భద్రాచలం స్వామివారి లడ్డూకు ఉన్నటువంటి విశిష్టత, ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు ఇక లడ్డూలకు చీమలు పట్టవు, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం తయారీ కేంద్రం వద్ద ఉన్న మనం విజువల్స్ కూడా చూడొచ్చు. దాదాపు ఈసారి కళ్యాణ క్రతువుకు సంబంధించి అంటే ఒకేసారి శ్రీ సీతారాముల కళ్యాణ క్రతువుతో పాటు పుష్కర పట్టాభిషేకం అంటే 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పుష్కర పట్టాభిషేకాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఇప్పుడే ఇప్పటికే ఆలయ కార్యనిర్వాహక విభాగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. దాదాపు 2 లక్షల పైచిలకు మేర లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచాలని అయితే అటు కార్యనిర్వాహక విభాగం అయితే ఆలోచన చేస్తుంది. దాదాపు ఇప్పటికే 2 లక్షల లడ్డూల తయారీని కూడా ప్రస్తుతం అటు ఆలయ కార్యనిర్వాహకం చేపట్టింది. మనం చూస్తున్నాం స్క్రీన్ పై ఎక్స్క్లూసివ్ గా, చాలా మంది మహిళలు కూడా మీరు చూస్తా ఉన్నారు స్క్రీన్ పై. వీళ్ళంతా కూడా పనిచేసే వాళ్ళు కాదు, కేవలం ఒక సేవా గుణంతో, సేవా దృక్పథంతో అటు రామ కార్యంలో భాగస్వామ్యమనే ఒక ఆధ్యాత్మిక చింతనతో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఈ లడ్డూ ప్రసాదాలకు సంబంధించి ప్యాకింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అత్యంత పవిత్రంగా ఈ లడ్డూలను భావిస్తుంటారు. దేశం నుంచి అటు భద్రాచలంకు వచ్చే రామ భక్తులు దాదాపు లక్షల సంఖ్యలో కళ్యాణ క్రతువులో పాల్గొంటుంటారు. వాళ్ళంతా కూడా ఎక్కడించో తరలి వస్తుంటారు. చాలా సంఖ్యలో ఇక్కడికి రావడం స్వామివారి కళ్యాణ క్రతువును తిలకించి ఆ తదనంతరం పట్టాభిషేకంలో పూర్తిగా పాల్గొన్న తర్వాత ఇక్కడ నుంచి లడ్డూ ప్రసాదం తీసుకొని వాళ్ళ స్వస్థలాలకు తిరుగు ప్రయాణం అవుతుంటారు. ఒక్కొక్క లడ్డు దాదాపు 100 గ్రాముల మేర ఉంటుంది. అసలు ఈ 100 గ్రాముల లడ్డు పూర్తి తయారు చేసి ఇక్కడ నుంచి ప్రస్తుతం వాళ్ళంతా కూడా లడ్డూ ప్రసాద కౌంటర్లకు చేర్చుతుంటారు. అక్కడ నుంచి పూర్తి స్థాయిలో భక్తులకు చేరవేస్తుంటారు. ఈ లడ్డు తయారీ దాదాపు 16వ-17వ శతాబ్దంలోనే భక్త రామదాసు ఆలయం నిర్మించిన తదనంతరం స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తుండేవాడు. ఆ తదన నుంచే లడ్డు తయారీ కావచ్చు, భక్తులకు ప్రసాద పంపిణీ అనేది కూడా పూర్తి స్థాయిలో చేపట్టారు. ప్రస్తుతం మనము ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎంతకాలంగా పనిచేస్తున్నారు ఇక్కడ, ఎంతమంది వచ్చారు, మీ టీం అంతా ఎంతమంది వచ్చింది, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? 4 రోజులు అవుతుంది. రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు? తెలియదు. ఎన్ని గంటలు పని చేస్తారు, ఎన్ని లడ్డూలు మామూలుగా ఎన్ని లడ్డూలు ప్యాకింగ్ చేస్తారు? పెట్టండి. ఇప్పుడు ఈ లడ్డూలో మీరు అంటే మామూలుగా సాధారణంగా మనం ఇళ్లలో కూడా లడ్డూలు తయారు చేస్తూ ఉంటారు మహిళలు. సో ఎస్పెషల్లీ దేవస్థానానికి సంబంధించి లడ్డూల తయారీలో ఎటువంటి నాణ్యత కావచ్చు, ఎలాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఎలాంటి ముడిసరుకు కలుపుతుంటారు? నెయ్యి అండి, జీడిపప్పు, క్రిస్మస్, జీడిపప్పు, కిస్మిస్. మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత మంది వచ్చారు? పశ్చిమ గోదావరి జిల్లా అండి. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఈ తయారీ కేంద్రంలోనే మీరు పూర్తిగా పనిచేస్తూ ఉంటారు. ఈ ఆలయ క్రతు వివాహ వేడుక మొత్తం పట్టాభిషేకం అయిపోయేంత వరకు ఒకవేళ అదనంగా లడ్డూలు అవసరమైతే కూడా మీరే తయారు చేస్తారు? నా మీద కొంటామండి, నా మీ ఇళ్ళకి వెళ్ళిపోతాం. మొత్తంగా వీళ్ళంతా కూడా దాదాపు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. చాలా మంది ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. ఇదంతా కూడా ఒక సేవా కార్యక్రమం, రామ కార్యంలో భాగస్వామ్యం అవడం వలనే పూర్తిగా రామ తత్వాన్ని బోధిస్తూ పూర్తిగా ఈ సేవలో భాగస్వామ్యం వలన ఉద్దేశంతో తామంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నామని అయితే చెప్తున్నారు వాళ్ళంతా. ప్రస్తుతం మనం విజువల్స్ కూడా చూస్తున్నాము. దాదాపు 2 లక్షలకు పైగా లడ్డూలు అంటే దాదాపు ఒక్కో రోజుకి 40 వేలకు పైగా లడ్డూల ను ప్రస్తుతం ఇక్కడ ఈ వంటశాల తయారీ కేంద్రంలో, ప్రసాదాల తయారీ కేంద్రంలో తయారైతే చేస్తున్నారు. ఒక్కో లడ్డూని 100 గ్రాములకు తగ్గకుండా భక్తుడికి అందేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ నుంచి కూడా ప్రత్యేక సిబ్బందిని తీసుకువచ్చి ఈ లడ్డు తయారీలను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే గతంలో అనేక వివాదాలు కూడా వచ్చాయి దీనికి సంబంధించి, కానీ ఈసారి
చాలా ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం భావిస్తుంది ఎక్కడ కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా భక్తులకు పూర్తి స్థాయిలో అన్ని సౌకర్యాలు కలిగించేలా ప్రధానంగా స్వామివారి తీర్థ ప్రసాదాల విషయంలో ఎటువంటి లోటుపాటు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అటు ఆలయ కార్య నిర్వాహక విభాగం అయితే ఏర్పాటు చేస్తుంది ఒక్కో లడ్డుని 100 గ్రాములకు తగ్గకుండా ఉండేలా భక్తుడు చాలా ఆనందంగా దాన్ని స్వీకరించేలా పూర్తి స్థాయిలో అయితే అటు లడ్డు తయారీ కేంద్ర నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు దాదాపు 2 లక్షలు ఒకవేళ పట్టాభిషేకానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ అదనంగా లడ్డు తయారీల అవసరం ఉంటే ఖచ్చితంగా మరో 50,000 లడ్డూలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకైతే ఆలయ కార్యనిర్వాహక విభాగం అయితే ఇప్పటికే కసరత్తు అయితే చేసింది మొత్తంగా ఎటువంటి లోటుపాట్లు అయితే తలెత్తకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు అటు ఆలయ ఈఓ అయితే రమాదేవి చెబుతున్నారు మొత్తంగా అసలు ప్రధానంగా లడ్డు తయారీకి సంబంధించి స్పెసిఫిక్ గా దాదాపు కొద్ద ముడి సరుకుని వీళ్ళకి తయారీ కేంద్ర నిర్వాహకులు ఇస్తుంటారు ఈ తయారీ చేసే వాళ్ళకి దీనంతా కూడా ఈ ముడి సరుకు అంతా కూడా దిట్టం అని పిలుస్తుంటారు దిట్టం అంటే అక్కడ ఒక ముడి సరుకు అంటే లడ్డు తయారీకి కావాల్సిన ముడి సరుకునే వీళ్ళు దిట్టం వీళ్ళ భాషలో దిట్టం అని పిలుస్తుంటారు ఆ దిట్టంలో దాదాపు 1 కేజీ దిట్టం వీళ్ళకి అందజేయగలిగితే దాదాపు 40 లడ్డూలు వాళ్ళు తయారు చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ప్రధానంగా శనగపిండి లడ్డు తయారీలో ఎస్పెషల్లీ శనగపిండి పంచదార నెయ్యి జీడిపప్పు కిస్మిస్ యాలకులు పచ్చకర్పూరం జాజకాయ అంటే ఈ ఎనిమిది అంటే కొన్ని డ్రై ఫ్రూట్స్ తో పాటు సుగంధ ద్రవ్యాలు అదేవిధంగా సాధారణంగా పంచదార నెయ్యి కలుపుతూ ఆ స్వామివారి లడ్డూలను అయితే వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు అంటే దాదాపు మన దేశంలో ప్రధానంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిరుపతి లడ్డు చాలా ఫేమస్ అంటే భక్తులు దేవస్థానానికి వచ్చిన భక్తులు ఎట్టి పరిస్థితులలో లడ్డూలతోనే తిరుగు ప్రయాణం అవుతుంటారు ఎన్ని లడ్డూలు ఇస్తే అన్ని లడ్డూలు కొనగడానికి కూడా వాళ్ళు వెనకారు ఎందుకంటే చాలా చోట్ల దేవాలయాల్లో ఒక లిమిట్ అనేది ఉంటుంది కేవలం ఒకరికి 2 లడ్డూలు మాత్రమే లేదా ఒకరికి 4 లడ్డూలు మాత్రమే అన్నట్టు కూడా కొన్ని నిబంధనలు పెడుతుంటారు అంత డిమాండ్ ఉంటుంది హిందూ దేవాలయాలు కావచ్చు హిందూ దేవస్థానాల్లో స్పెషల్లీ తిరుపతి భద్రాచలం లాంటి పెద్ద అతిపెద్ద దేవస్థానాల్లో ఎందుకంటే తెలంగాణలో చాలా ప్రముఖ దేవస్థానం భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచు విరాజిల్లుతున్న భద్రాచలం దేవస్థానంలో లడ్డు తయారీ అంటే ఆషామాషి కాదు ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని 100ల మంది ఈ లడ్డు తయారీ విభాగంలో పనిచేస్తుంటారు ఈ దాదాపు 1000 భవనాలు శ్రమించి భక్తులకు ఆ లడ్డు ప్రసాదాలను సరైన సమయానికి ఇవ్వడం కూడా ఇక్కడ చాలా పెద్ద టాస్క్ గా ఉంటుంది సో చాలా మంది అటు మా సిబ్బందితో పాటు సేవా దృక్పథంతో పనిచేసే ఎన్జిఓలకు సంబంధించిన మహిళలు భక్తులు కూడా చాలా సంఖ్యలో పాల్గొని ఈ స్వామివారి కృపకు పాత్రయ్యాలి స్వామివారి కార్యంలో భాగస్వామ్యం అవ్వాలి ఇదంతా కూడా భక్తులు వచ్చి చేసే ఒక అతిపెద్ద కళ్యాణ వేడుక కాబట్టి అందరం ఇందులో తలో చేయి వేస్తేనే శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగడానికి వీలవుతుందన్న ఒక ఆధ్యాత్మిక చింతనతో ఇక్కడ స్వామివారి కళ్యాణ క్రతువులో పాల్గొనడం కావచ్చు అక్కడ నిర్వహించే ప్రతి ఒక్క వేడుకలో భాగస్వామ్యం అవుతుంటారు ఎటు చూసినా లడ్డు నిర్వాహకుల పూర్తి స్థాయిలో అయితే చాలా అద్భుతంగా ఈసారి లడ్డు తయారీ కేంద్రంలో పనులు అయితే నిర్విఘ్నంగా జరుగుతున్నాయి మేమంతా కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే నిమగ్నమై ఉన్నాము ఎక్కడ కూడా పట్టాభిషేకానికి సంబంధించి ఒకవేళ లోటుపాట్లు అంటే లడ్డూల సంఖ్య ఒకవేళ తగ్గినా ఇమీడియట్ గా మళ్ళా 50,000కు మించి లడ్డూలను తయారు చేసేందుకు హుటాహుట్నా మేము పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేస్తామని చెప్తున్నారు కొంతమంది ఆ లడ్డు తయారీ నిర్వాహకులకు సంబంధించి కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటూ శ్రమించి కుటుంబాలకు దూరంగా ఉంటే ఈ స్వామివారి లడ్డూలను తయారు మనం చూడొచ్చు కిస్మిస్ కూడా వాళ్ళు ఇందులో ఒక భాగమే బ్రదర్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు దాదాపు మీరు ఎన్ని రోజులు ఇక్కడ శ్రమిస్తున్నారు ఇక్కడ మేము వచ్చి 6 రోజులు అవుతుంది 6 రోజులు నుంచి వస్తున్నాం ఈ లడ్డు తయారీకి సంబంధించి అసలు ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలుపుతారు ముడి సరుకు ఏమేమి ఉంటుంది జీడిపప్పు కిస్మిస్ యాలకపొడి శనగపిండి చక్కెర అంటే సాధారణంగా మనం చూస్తుంటాం తీపి పదార్థాలు ఎక్కడున్న చీమలు వెంటనే చేరుతుంటాయి కానీ ఇక్కడ ఒక్క చీమ కూడా కనబడట్లేదు ఏంటి కారణం అదంతా దేవుడి మహిమ అంటే ఇంకా సుగంధ ద్రవ్యాలతో పాటు ఇంకేమైనా కలుపుతారా జాజికాయ పచ్చకర్పూరం జాజికాయ పచ్చకర్పూరం యాలకపొడి కలుపుతాం అంతే రోజుకి ఎన్ని లడ్డూలు తయారు చేస్తారు రోజుకి వచ్చి 50,000 తయారు చేస్తాం దాదాపు ఎన్ని రోజులు వస్తుంది మీరు వచ్చి ఎక్కడి నుంచి వచ్చారు మేము వచ్చి విజయవాడ నుంచి వచ్చాం 6 రోజులు అవుతుంది వచ్చి అంటే లడ్డు ఇక్కడ స్మెల్ కూడా చాలా చాలా మంచిగా వస్తూ ఉంటుంది వాసన కూడా అంటే తీపి పదార్థం అని కాకుండా కూడా లడ్డు నుంచి ఒక మంచి నేతి వాసన అనేది స్మెల్ వస్తుంది ఇంకా వేరే డిఫరెంట్ స్మెల్ కూడా వస్తుంది చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది ఏమైనా కలుపుతారు ఇంకా లడ్డూలు అదనంగా ఇంకేం కలపం సార్ ఇవే నెయ్యి వెయ్యి ఇంకా ఏం కలపం అంటే ఇప్పుడు మీరు కూడా ఈ లడ్డు తయారీ అనేది చాలా పవిత్ర కార్యంగా భావిస్తుంటారు అంటే ఉదయం పూజలు చేయడం పొద్దున్నే స్నాన పుణ్య స్నానాలు ఆచరించి రావడం ఇట్లాంటి ఏమన్నా పూజలు చేస్తారా పూజలు చేసి ఈ పనిలోకి దిగుతారా ఎట్లా ఉంటుంది మీ ఉదయం కార్యాచరణ మేము ఉదయాన్నే లేచి ముందు శుభ్రంగా స్నానం చేసి ముందు స్వామివారిని సేవించి పూజించి అప్పుడు పని మొదలు పెడతాం
అంటే మొత్తం మీరు ఎంత మంది సిబ్బంది వచ్చారు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటున్నారు మేము మొత్తం 40 మంది వచ్చాము ఒక 6 రోజుల నుంచి ఉన్నాం మళ్ళీ ఎప్పుడు తిరుగు ప్రయాణం మిత్రులు ఒకవేళ ఇమిడియట్ గా పుష్కర పట్టాభిషేకం వల్ల ఇప్పటికే 2 లక్షల అడ్డులు మేము టార్గెట్ చేసుకున్నామని చెప్తున్నారు ఒకవేళ తక్కువ పడితే ఇమిడియట్ చేసే అంత అవకాశం ఉందా సిబ్బంది ఉన్నారా ఆ ఉన్నారు తక్కువ పడితే అమ్మటనే చేయగలం చేసి అందేవగలం యాలగపొడి జాజికాయ పచ్చకప్పూరం కిస్మిస్ మొత్తంగా ఎంతో పవిత్ర కార్యంగా ఈ లడ్డూ తయారీలో అయితే భాగస్వామ్యం అవుతున్నామని చెప్పి చెప్తున్నారు మొత్తంగా దాదాపు ఎన్నో ఏళ్ళుగా అంటే ప్రజెంట్ వాళ్ళంతా కూడా విజయవాడ కనకదుర్గ మా గుడి దేవస్థానంలో ఎంతో కాలంగా లడ్డూ తయారీ కేంద్రంలో తామంతా పాలు పంచుకున్నామని ప్రస్తుతం భద్రాచలం దేవస్థానానికి సంబంధించి శ్రీ సీతారాముల కళ్యాణం దేశంలోనే అత్యంత వైభవంగా జరిగే భద్రాచలం దేవస్థానంలో ఈ లడ్డూ తయారీ కేంద్రంలో తాము పనిచేసేందుకు వచ్చామని పూర్తిగా తమ టీం కి సంబంధించి పెద్ద ఎత్తున ఒక వారం రోజుల నుంచే పూర్తి స్థాయిలో ఈ ముడి సరుకును తెప్పించుకొని లడ్డూ తయారీలో భాగస్వామ్యం అవుతున్నట్లయితే అటు తయారీ కేంద్ర నిర్వాహకులు అదేవిధంగా సిబ్బంది చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రామనామం ఎంత రుచికరమైందో అంతే రుచిగా ఆ రుచి అంటే శ్రీరామనామాన్ని జపిస్తున్నప్పుడు చాలా మంది భక్తులు కూడా నయనానందకరంగా లోనవుతారు ఆ వాళ్ళంతా కూడా ఆ అబ్బురపరిచే విధంగా శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణ కర్తూలో కావచ్చు అందులో భాగస్వామ్యం అవుతుంటారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పుణ్యపేట నుంచి వచ్చామండి ఈ స్వామివారి కార్యక్రమం జరగడం చాలా అదృష్టం మాకు 29, 30, 37 మూడో సేవ నిమిత్తం మేము అంత దూరం నుంచి వచ్చాము మా మార్నింగ్ ఏమో లడ్డూ కౌంటర్ పడ్డది పొద్దు నుంచి మా ఫ్యామిలీ మొత్తం 90 వచ్చాము మేము ఈ సేవ మాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది అంటే సాధారణంగా ప్రతి చోట కూడా సీతారాముల కళ్యాణం జరుగుతూ ఉంటుంది ఎక్కడ దేశవ్యాప్తంగా నలుమూలలు శ్రీకాకుళంలో కూడా రామాలయాలు ఉంటాయి అక్కడ కూడా ప్రతి ఏటా కళ్యాణం చేస్తూ ఉంటారు కానీ ఎందుకు భద్రాచలం దేవస్థానం అంతా అంటే ఎవరికి ఇప్పటికీ కూడా భద్రాచలం కూడా ఎప్పుడు కూడా ఎవరికి అనేది ఎక్కడ జరిగినా కూడా భద్రాచలం ఎప్పుడు ఫేమస్ అన్ని చోట్ల చేస్తారు కానీ భద్రాచలం వచ్చి ఆ కళ్యాణం చూసి కనులారు వీక్షిస్తుందంటే ఆ త్రిల్లు మధురాలను పొందితే ఆనందం చెప్పలేనిది అది ఎప్పుడు కూడా ఎవరినే భద్రాచలం అనేది సీతారాములుగా సేవ చేసిన అదృష్టం బాకీ మాకు ఇన్ని ఆలయాలు కలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది మాకు వాళ్ళు చాలా ఆనందంగా భావిస్తున్నారు ఇలాంటి క్రతువులో కావచ్చు ఇలాంటి తయారీ లడ్డు తయారీ కేంద్రంలో తమ 3 రోజులుగా తమ పనులన్నీ వదిలిపెట్టుకుని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో చిన్న పనైనా చేయాలి ఆ కార్యంలో ఓకింత మేము భాగస్వామ్యమైన మా జన్మ ధరించినట్లే అన్నట్టుగా భక్తులు అయితే ఉవ్విల్లూరుతున్నారు వాళ్ళు ఒక చాలా ఆనందంగా వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పడబట్టలేదు ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా లడ్డూ తయారీ కేంద్రంలో దాదాపు 2 లక్షలకు పైగా చిలుకు లడ్డూలను ప్రస్తుతం ఈసారి కళ్యాణ క్రతువుకు అదేవిధంగా పట్టాభిషేకానికి అటు కార్యనిర్వాహక విభాగం అయితే అందులోకి ఉంచింది పూర్తి స్థాయిలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరిగి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తిరిగి ప్రయాణం అయ్యే విధంగా పూర్తి స్థాయిలో అటు ఆలయ కార్యనిర్వాహక విభాగంతో పాటు జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ పూర్తి ఏర్పాట్లు అయితే చేసింది ఇది వీడియో నాగేంద్రపుతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ భద్రాచలం లడ్డూ తయారీ కేంద్రం నుంచి